బీటీవీ ప్రేక్షకులకు నమస్సులు. వెల్కమ్ టు బీటీవీ. వెల్కమ్ టు బీటీవీ. బేరీస్ బీటీవీ అందిస్తున్న పబ్లిక్ టాక్. వివేకానంద్ గెలుస్తారా? వెరీ గుడ్ ఎప్పుడైనా రాజకీయంలో ఒక వే అనేది ఉంటుంది, అంటే ఊపు ఊపు అంటారు దాన్ని తెలుగులో. ఆ వేలో మంచి మంచి వాళ్ళు కూడా కొట్టుకోపోతారు. వివేక్ గారు అయితే ఓడిపోయి శ్రీశైలం గెలుస్తారు. వివేక శ్రీశైలం కాదు, ఆయన హనుమంతరెడ్డి గెలుస్తారు. కాంగ్రెస్ ఇప్పుడు శ్రీశైలం గౌడ్ గారు గెలుస్తారా, వివేకానంద్ గారు గెలుస్తారా? అది చెప్పలేము సార్. ఏడాది బాగానే ఉంది మరి. అంటే ఎవరికి? వివేకానంద్ గారు. ఏడాది బాగుంది. ఓకే. ఈయన మన శ్రీశైలం గారు అవునా? అయితే మీరు వివేకానంద్ గారు గెలుస్తారని ఆలోచన? ఏడాది కొంచెం బాగానే ఉన్నట్టు అనిపించింది. ఓకే ఓకే. ఇక్కడ మనకి వివేకానంద్ గారు గెలుస్తారా, శ్రీశైలం గౌడ్ గారు గెలుస్తారా? వివేక శ్రీశైలం కాదు, ఆయన హనుమంతరెడ్డి గెలుస్తారు. కాంగ్రెస్ కొలన హనుమంతరెడ్డి. వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు ఎందుకంటే వీళ్ళిద్దరికే పోటీ ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీ. కాంగ్రెస్ కంపల్సరీ. ఇప్పుడు ఇక్కడ శ్రీ వివేకానంద్ బాగానే చేస్తాడా? లేదు, గతంలో. ఇప్పుడు వివేకానంద్ ఎమ్మెల్యే, ఇప్పుడు ఓడిపోతాడో గెలుస్తారా? వివేకానంద్ గెలుస్తారా? వెరీ గుడ్. ఇప్పుడు శ్రీశైలం గౌడ్ శ్రీశైలం గౌడ్ ఓడిపోతాడు అనుకుంటారు. తెలీదు, ఇట్లా గెలుపు ఆయనకు వచ్చిందంట, ఇటు మనుషులు అటు మారిపోతారు, అటు మనుషులు ఇటు మారుతారు, నమ్మకం లేదు. అక్కడైతే అన్ని మంచి చేశారు. చేస్తాడు ఆయన. టీఆర్ఎస్ గెలుస్తాడు. ఇక్కడ శ్రీశైలం గెలుస్తారా, వివేక్ గెలుస్తారా? శ్రీశైలం బీజేపీ అంత పెద్దగా ఉండలేదు, పోటీ కాంగ్రెస్ కు టీఆర్ఎస్ కు ఉంటుంది ఇక్కడ కుత్బుల్లాపూర్. ఇప్పుడు ఇప్పుడు అంటే వివేకానంద్ గారు గెలవచ్చా? సరే చెప్పలేమండి. గెలుపుకోవటం అంటే ఎక్కువ మెజారిటీ అయితే రాదు, ఎవరు గెలిచినా 1000-2000 ఓట్లతోటి గెలుస్తారు. ఇప్పుడు శ్రీశైలం గౌడ్ గారు మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉండేవారు, తప్పు చేశారనిపిస్తా? తప్పు చేశారని 100% అంటున్నా, నేను అనుకున్నా. ఆయన కనుక కాంగ్రెస్లో ఉంటే శ్రీశైలం గౌడ్ ఈ క్వశ్చన్ అసలు లేదు. ఇంకా ఈ క్వశ్చన్ కనుక కాంగ్రెస్లో ఉంటే ఖచ్చితంగా గెలిచారు. కానీ బీజేపీలో పోయి పొరపాటు పనిచేస్తారు. వివేక్ గారు మంచి పనులే చేశారా? మంచి పనులు చేసిండు. నేను ముందే చెప్పిన కదా, ప్రభుత్వ వ్యతిరేకత. వివేక్ గారు గురించి ఇక్కడ గెలుపు కాదు, ప్రభుత్వ వ్యతిరేకత వల్ల వివేక్ గారు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా? ఓకే, వెరీ నైస్ నైస్. సో ఆయనకైతే బ్యాడ్ అయితే లేదు? వ్యక్తిగతంగా బ్యాడ్ ఏం లేదు, కాకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్ల వీళ్ళు బలైపోవచ్చు. గెలిచినప్పుడు కూడా అందరూ అలాగే గెలిచారు. ఎప్పుడైనా రాజకీయంలో ఒక వే అనేది ఉంటుంది, అంటే ఊపు ఊపు అంటారు దాన్ని తెలుగులో. ఆ వేలో మంచి మంచి వాళ్ళు కూడా కొట్టుకోపోతారు పోతారు. అట్లా దాంట్లో కూడా ఈయన కూడా పోతారు పోవచ్చు. ఎవరు గెలుస్తారు చెప్పండి చెప్పండి. మీదే వివేక్ గెలుస్తారా? వెరీ నైస్. ఇక్కడైతే బీఆర్ఎస్లో వివేక్ గారు గెలుస్తారు. కాంగ్రెస్ రావచ్చు అంటారా? చెప్పలేము. వస్తే కాంగ్రెస్ రావచ్చు, లేదంటే అంటే పుడితే ఆడపిల్ల పుట్టచ్చు, లేదా మగపిల్ల పుట్టి. మరి బాగుంది. ఇక్కడ ఇక్కడ శ్రీశైలం గౌడ్ గెలుస్తారా? అంటే చెప్పలేము. కొన్ని అటు తిరుగుతున్నారు, ఇటు తిరుగుతున్నారు ఎలక్షన్ మూమెంట్ అప్పట్లాగా లేదు కదా. ఇప్పుడు ఇప్పటిదాకా ఇక్కడ టైం దాకా ఇక్కడ తిరుగు కూడా కరెక్ట్ టైంకు మళ్ళా మార్చే వాళ్ళు కూడా ఉన్నారు. మిడ్ నైట్లో కూడా మారిపోతారు. ప్రజలు కూడా ప్రజల్లో కూడా నీతి నిజాయితీలు తక్కువ అయిపోయినాయి. తక్కువ అయిపోయింది కదా. మేము అదే బాధపడుతున్నాం. ఒక జర్నలిస్ట్గా మేము బాధపడేది ఏంటంటే ప్రజలు కరెక్ట్గా ఉంటే పాలకులు అన్ని పనులు చేస్తారు కదా. మీకు ఆ విషయాలు మీరేమంటారు? ఆ విషయంలో ప్రజలు కూడా తప్పే ఉంది. ప్రజలు కరెక్ట్ ఉంటే వాళ్ళు భయపడేవాళ్ళు కదా, కలవ పడుతున్నారు అన్ని ప్రజలు. ఎక్కడ ఏం దొరుకుద్దని చూస్తున్నారు. నిన్న చాలా ఏరియాలో మాకు పైసలు ఇవ్వలేదని ఇళ్ళకెళ్ళి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఇళ్ళకెళ్ళి ఇక్కడ తక్కువ విలేజ్లను అయితే కంపల్సరీ గొడవలు. ఎమ్మెల్యే దగ్గర ఇంటి దగ్గర పోయి కూడా గొడవలు పెట్టారు. ఎలక్షన్ అంటే ఏదో బిజినెస్ అయిపోయింది. వీళ్ళు వీళ్ళు వాళ్ళు అంటే వాడు ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నాడు అనేది ప్రజలు ఆలోచించట్లేదు. వస్తున్నాయి, మనకు వస్తున్నాయి అంతే, మనం ఈ రోజు కట్టిపోతుంది అంతే. కానీ తర్వాత 5 ఏళ్ల సంగతి ఎవరికి అవసరం లేదు. డబ్బులు ఉంటే మనం ఎమ్మెల్యే అంతే కదా. ఇప్పుడు బరిలెక్కుంది, కొనలేదు. ఆమె ఏమేమి చేద్దాం అనుకుంటుంది,
చేయలేదు. గెలవనియరు కదా, గెలుస్తుందా? అలాంటి సామాన్య అమ్మాయిని గెలవనిస్తారా? తెలంగాణ గెలుస్తుందా? బీఆర్ఎస్ ఎగ్జిట్ పోల్స్ మీరు నమ్ముతున్నారా? కేసీఆర్ అతను బీఆర్ఎస్ గెలవ ఇద్దరు మధ్యలో పోటీ నడుస్తుందేమో చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అయితే వేస్తారు అంచనాలు ఎట్లాంటివి కానీ 100% మాత్రం టీఆర్ఎస్ తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్లో వస్తుంది. వివేక్ 100% వివేక్ గారు 100% గెలుస్తారు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందండి. అల్టిమేట్గా మూడోసారి కూడా కేసీఆర్ స్వామి చెప్పండి స్వామి, బీఆర్ఎస్ రావచ్చా కాంగ్రెస్ రావచ్చా? ఇద్దరు కాకుండా బీజేపీ సజెషన్ వాళ్ళు ఇద్దరు కొట్లాడు కూడా వీళ్ళేం చేస్తారు వాళ్ళు. కాంగ్రెస్ వస్తుంది అని టీవీలు చాలా అన్ని కర్ణాటక ఎలక్షన్స్ వచ్చి అవన్నీ ఛానల్స్ అన్ని పైసలు పెట్టి కొన్ని వాళ్ళకి ప్రాప్ చూపిస్తారు అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ బీజేపీ అయితే రాదు, వస్తారంటే వచ్చే ఛానల్స్ ఉంటుంది. వస్తే మంచిది వస్తుంది, మంచిది. కుత్బుల్లాపూర్ లో బీజేపీ శ్రీశైలం గౌడ్ గారు ఇప్పుడు వివేక్ గారు ఓడిపోతారంటారా? 100% వివేక్ డాట్నెస్. ఎందుకలా ఓడిపోతారు? ఏం చేస్తే ఓడిపోతారు అని ఎందుకు అంటారు? గెలుస్తారని చెప్తాము డైరెక్ట్. ఓకే ఓకే, వివేక్ గారు అయితే ఓడిపోయి శ్రీశైలం గెలుస్తారు. ఎగ్జిట్ పోల్స్ లో థర్డ్ ప్లేస్ ఉంది. నేను ఏమంటున్నా దాని ముందు ఆన్సర్ ఏం చెప్పిన, ఎగ్జిట్ పోల్స్ ఏవైతే మీడియా ఉందో ఆ మీడియాని మొత్తం పైసలు పెట్టి కొనేసారు. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే ఈ విషయం వల్ల ఎగ్జిట్ పోల్ ఎవరికి ఏమిస్తే అది ఇప్పుడు మీ యూట్యూబ్ ద్వారా ఛానల్స్ ఏమంటే మీకు పైసలు రావు కాబట్టి మీరు పబ్లిక్ నాడి తీసుకొని పబ్లిక్ తీసుకుంటుంది. ఏంది ఏం కథ ఏం లెక్క ఎట్లుందని వాళ్ళు అట్లా లేదా మొత్తం పైసలు పెట్టి కొనేసారు. టీవీ ఛానల్స్ వచ్చేది ఛానల్స్ అన్ని కొనేశారంట కాబట్టి లేకపోతే కాంగ్రెస్ ఏం చేసిందని చాలా వాళ్ళ చూపిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ని ఎందుకు ఓడిద్దాం అనుకుంటున్నారు జనాలు? కేసీఆర్ మంచిగా ఉంటుంది సార్, వాళ్ళ కింద ఉన్నోళ్ళు బాగాలేరు కదా. రాజు మంచిగా కింద ఉన్న సైనికులు బాగాలేరు. కాంగ్రెస్ వివేక్ గారు గెలుస్తారా? ఇక్కడ గెలుస్తారు. శ్రీశైలం గారు ఓడిపోతారు? అవునా? ఓడిపోతారు. ఇక్కడ కాంగ్రెస్ అయితే కుత్బుల్లాపూర్లో టీఆర్ఎస్ వస్తుంది. కాంగ్రెస్ గెలుస్తుందని టీవీలో చెప్తున్నారు, ఇక చెప్పినంత నిజం కాదు సార్. ఏ పార్టీ వచ్చినా కానీ మనకు ఏం చేసేది ఏం లేదు. ఎవరు గెలుస్తారు? కారు గెలుస్తుందా? పెన్షన్ ఇస్తుండ్రా నీకు? కాంగ్రెస్ కి టీఆర్ఎస్ కి బాగా సర్వీస్ అయితే చూస్తుంటే కనుక రెండింటి మధ్యలో బాగా టఫ్ గా కనబడుతుంది. నర్సాపూర్ మూడు త్రిముఖ పవర్ ఉంది అక్కడ. ఏం చెప్పడానికి వస్తలేదు. అంతేనా? కన్ఫ్యూజింగ్ లో ఉంది. ప్రభుత్వం మారాలి అని అనిపిస్తుంది. కాంగ్రెస్ వస్తుంది. వచ్చింది కాంగ్రెస్ వచ్చేసింది అంటవా? కారు ఏది గెలిచినా మన కష్టం మనకు తప్పలేదు. బీజేపీ రాదులే, వచ్చే బీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నాం. చెప్పలే పటాపటిగా ఉంది. ఎందుకని వివేక్ ఏం ప్రాబ్లమా? ప్రాబ్లం కాదు, అందరూ బీజేపీ అంటున్నారు. కుత్బుల్లాపూర్లో బీజేపీ. శ్రీశైలం గెలుస్తారా? వివేక్ ఏం గెలవలేరంటారా? వివేక్ లేదండి. కేసీఆర్ వస్తుందా? ఇక్కడ వివేక్ గెలుస్తారా? వివేక్ గెలుస్తారా? టీఆర్ఎస్ వస్తుంది. టీఆర్ఎస్ టై అవుతుంది అంటారు, హంగ్ అంటారు, హంగ్. దాన్ని కారు గెలవచ్చా, చెయ్యి గెలవచ్చా, పువ్వు గెలవచ్చా? మీరు కుత్బుల్లాపూర్లో ఉంటారా? కుత్బుల్లాపూర్. ఇక్కడ ఎవరు గెలవచ్చు? వివేక్ గారు గెలవచ్చా? శ్రీశైలం గారు? ఛాన్సెస్ లేదు వివేక్. ఈసారి ఎక్కువగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఓటింగ్ పడింది. అంటే కొల్లన హనుమంతు హనుమంతు రెడ్డి. అంటే శ్రీశైలం గౌడ్ వివేక్? శ్రీశైలం గౌడ్ లేదు, వీళ్ళిద్దరులోనే ఉంది. కొల్లన వివేక్ కాంగ్రెస్ వీళ్ళిద్దరులోనే ఉంది. ఓకే, వీళ్ళిద్దరులోనే ఉంది. అంటే అక్కడ గజ్వేల్ గెలుస్తారు? గజ్వేల్ గెలుస్తారు. టీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ అయితే టోటల్ గానే అయితే బీఆర్ఎస్ కష్టం. అంటే కష్టమని అనుకుంటాను. ఎవరు గెలుస్తారని నా చేతులేమి సార్, నాకేం తెలుసు, నేనేమో చదువుకున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ వాచ్ అగైన్ బీటీవీ. సబ్స్క్రైబ్ బీటీవీ, షేర్ అండ్ లింక్.